వెల్కమ్ టు ఏబీ ట్యుటోరియల్. ఇక ఈరోజు మనకు ఎవరైతే 10th ఇంటర్ డిగ్రీ ఆ పైన చేసిన వారు ఉన్నారో, జాబులు లేకుండా ఖాళీగా వెయిట్ చేస్తున్నారో, కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉండి ప్రిపేర్ అవుతున్న వారు కానివ్వండి, ప్రిపేర్ అవ్వని వారు కానివ్వండి, వారందరికీ కూడా ఈ యొక్క గొప్ప అవకాశాలు ఇక్కడ రావడం జరిగింది. ఎవరికి ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా యూజ్ చేసుకోండి. ఖచ్చితంగా మీ క్వాలిఫికేషన్స్ తగ్గర పోస్టులు ఇక్కడ ఈ యొక్క వీడియోలో చెప్పబడుతున్నవి. సో మీకు అర్హులైన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక ఏపీ ఈసీడీసీఎల్లో 399 జూనియర్ లైన్మెన్ ఉద్యోగాలు ఇవి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇది వైజాగ్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి సంబంధించింది. ఇక ఈ యొక్క గ్రామ వార్డు సెక్రటరీస్ కింద వివిధ జిల్లాల్లో పనిచేయడానికి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి మాత్రమే ఇవి కోరుతుంది. మొత్తం వేకెన్సీస్ 398 లైన్మెన్ గ్రేడ్ 2 పోస్టులు ఇవి. ఇక ఆగస్టు 30 ప్రక్రియ ప్రారంభం అండి ఆన్లైన్ డేటు. ఇక వెబ్సైట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఇక నెక్స్ట్ చిత్తూరు జిల్లా అంగన్వాడీలో 484 పోస్టులు అంటే ఇక్కడ రావడం జరిగింది. 110 మినీ అంగన్వాడీ కార్యకర్తలు, 65 అంగన్వాడీ సహాయకురాలు, 309 ఇవి. ఇక అర్హత వచ్చేపాటికి 10వ తరగతి క్వాలిఫికేషన్ ఇవన్నీ కూడా నెలకు వచ్చేపాటికి అంగన్వాడీ కార్యకర్తలకు వచ్చేపాటికి 11,500, మినీ అంగన్వాడీ కార్యకర్తలకి 7,000, అంగన్వాడీ సహాయకురాలకు కూడా 7,000 రూపాయలు. సెలక్షన్ ప్రాసెస్ 10th మెరిట్ మీద తీస్తారంటూ ఇక్కడ ఓవరాల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది అంటూ ఇక్కడ తెలపడం జరిగింది. ఆన్లైన్లో మనం ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. 9 సెప్టెంబర్ లాస్ట్ డేట్ అనమాట. ఇది చిత్తూరు జిల్లాకు సంబంధించి. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నెక్స్ట్ సపోర్ట్ స్టాఫ్ అంటూ ఇక్కడ రావడం జరిగింది. 18 వేకెన్సీలు, వాచ్మెన్ కమ్ గార్డెనర్, ఆఫీస్ అటెండ్, ఆఫీస్ అసిస్టెంట్, ఫ్యాకల్టీ ఇవన్నీ కూడా బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకి రావడం జరిగిందనమాట. క్వాలిఫికేషన్ వచ్చేప్పటికి సంబంధిత పోస్టును అనుసరించి 8th క్లాస్, 10th క్లాస్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్ పాస్ అయి ఉండాలి. హిందీ, ఇంగ్లీష్, కంప్యూటర్ స్కిల్స్ ఉండాలన్నమాట ఇక్కడ. ఇంకా రిటర్న్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ, ఇంకా ప్రజెంటేషన్ ఆధారంగా ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. లాస్ట్ డేట్ 8 సెప్టెంబర్ అనమాట. వెబ్సైట్ bankofindia.co.in అనమాట. ఇంకా సిఆర్ఐలో 54 టెక్నికల్ స్టాఫ్ అంటే ఇక్కడ రావడం జరిగింది. టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, పోస్ట్ అనుసరించి 10th ఐటీఐ సంబంధిత స్పెషలైజేషన్లో బీఎస్సీ పాస్ అయి ఉండాలి. ఎక్స్పీరియన్స్ కూడా కనీసం 2 ఇయర్స్ అడగడం జరిగింది. ఏజ్ వచ్చేప్పటికి 28 ఇయర్స్కి మించకూడదు అంటూ రావడం జరిగింది. శాలరీస్ 19,000 to 50,000 దాకా ఉన్నవి. ఇంకా దరఖాస్తుకు లాస్ట్ డేటు 27 సెప్టెంబర్. వెబ్సైట్ siecri.res.in అనమాట. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇక నెక్స్ట్ ఎయిమ్స్ బీబీ నగర్లో ప్రొఫెసర్ జాబులు అంటూ ఇక్కడ రావడం జరిగింది. 22 వేకెన్సీస్, ఇవన్నీ కూడా లెక్చరర్ పోస్టులు. లాస్ట్ డేట్ వచ్చేటికి ఈ యొక్క న్యూస్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో 1 మంత్ దాకా కూడా ఉంటుంది. ఇక్కడ వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఇంకా అదేవిధంగా నెక్స్ట్ వచ్చేప్పటికి మనకి ఈ ఇవే పోస్టులు వచ్చేప్పటికి మెకాన్ లిమిటెడ్లో 113 పోస్టులు. ఈ భారత స్టీల్ మినిస్ట్రీ కింద రావడం జరిగింది. రాంచీ, జార్ఖండ్, 113 పోస్టులు అనమాట. ప్రాజెక్ట్ కన్సల్టెంట్, ప్రాజెక్ట్ ఇంజనీర్, హెచ్ఆర్ ఆఫీస్, హెచ్ఆర్ కన్సల్టెంట్, మెటీరియల్స్ ఆఫీసర్, సర్వేయర్, ఇంజనీర్, సీనియర్ ఇంజనీర్ ఇవన్నీ పోస్టులు వచ్చేప్పటికి. సివిల్ కాంట్రాక్ట్, మెటీరియల్స్ మేనేజ్మెంట్, మైనింగ్, సర్వే, ఎలక్ట్రికల్ పవర్ ప్లాంట్ పోస్ట్ని అనుసరించి వీళ్ళు బీటెక్, బీఈ చేసి ఉండాలన్నమాట. ఖచ్చితంగా పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఫీజు వచ్చేప్పటికి 500 రూపాయలు. ఇంకా వెబ్సైటు meco.com.limited.co.in అనమాట. ఇంకా నెక్స్ట్ 92 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు భర్తీకి నోటిఫికేషన్, నిట్ తిరుచిరాపల్లిలో, ఇది తమిళనాడులో ఉందండి. గ్రేడ్ 2 పోస్టులు మొత్తం 92. ఆర్కిటెక్ట్స్, కెమికల్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. క్వాలిఫికేషన్ సంబంధిత సబ్జెక్టులు డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, పిహెచ్డి పాస్ అయి ఉండాలి. 35 ఇయర్స్కి మించకూడదు ఏజ్ వచ్చేప్పటికీ. సెలక్షన్ ప్రాసెస్ స్క్రీనింగ్ టెస్ట్, రిటర్న్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఉంటుంది. ఇంకా ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు 1,000 రూపీస్. సెప్టెంబర్ 24 ఈ యొక్క స్టార్ట్ డేట్ అండి. లాస్ట్ డేట్ వచ్చేప్పటికి హార్డ్ కాపీలు, లాస్ట్ డేట్ 24 సెప్టెంబర్. హార్డ్ కాపీలు పంపడానికి లాస్ట్ డేటు 4 అక్టోబర్ అనమాట. ఇక్కడ వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది.
అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక నర్సాపూర్ తెలంగాణకు సంబంధించి 43 అంగన్వాడీ స్టాఫ్ ఖాళీలు అంటే ఇక్కడ రావడం జరిగింది. టోటల్ 43 స్థానికులకి ఇక్కడ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సెప్టెంబర్ 6 లాస్ట్ డేటు. యూపీఎస్సి 23 వేకెన్సీస్ వివిధ విభాగాల నుంచి కోరుతుంది. అసిస్టెంట్ డైరెక్టర్ 2, అగ్రికల్చర్ ఇంజనీర్ 1, అసిస్టెంట్ జియాలజిస్ట్ 20. ఇక పోస్ట్ అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మాస్టర్స్ డిగ్రీ ఎంఎస్సి ఉండాలి. ఎక్స్పీరియన్స్ అనుభవం కూడా 2 నుంచి 3 ఇయర్స్ అడగడం జరిగింది. ఏజ్ వచ్చేటికి 30 నుంచి 35 ఇయర్స్కి మించకూడదు. సెలక్షన్ ప్రాసెస్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుందన్నమాట. ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేటు 16 సెప్టెంబర్. www.upsc.gov.in ఈరోజు ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, భారతదేశం అంతా కూడా సంబంధిత ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులు, వారు అప్లై చేసుకోవడానికి ఇది ఒక గొప్ప ఆపర్చునిటీ. సో ఎవరికైతే క్వాలిఫికేషన్స్కి ఎలిజిబుల్ ఉన్నారో మీరు అందరు కూడా అప్లై చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.